అలవాటు చేసిన తర్వాత అది ఎప్పుడైతే దానికి బ్రేక్ చేశారో, ఎవరైతే బ్రేక్ వేశారో వాళ్ళ మీద వ్యతిరేకత రావడానికి ఎక్కువ. కానీ ఇక్కడ అధికార పార్టీ విధంగా చెప్తోంది, ప్రచారాల్లో కూడా ఇవే మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూస్తున్నారు. ప్రచారాలు అంటే ఇక్కడ రెండు రకాల ప్రచారాలు, ఎన్నికల ప్రచారాలు అయితే వాళ్ళు పాల్గొనకూడదు. ఈ ఆపింది ఎవరు అనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీరు చెప్పుకోండి అనేది దానికి చెప్పింటే కనుక అభ్యంతరం లేదు. ఇది ఎందుకు ఆగింది, ఎవరి వల్ల ఆగింది, నువ్వు డబ్బులు తినేసేవా ప్రభుత్వం ఆపేసింది ఆ పథకం అని చెప్పుకోవాలనుకుంటే వాళ్ళ వాలంటీర్ దగ్గరకు వస్తే మీరు చెప్పండి, ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ అంశం కేవలం పెన్షన్స్ ఆపిందా అంటే ఈ 2 డేస్ డిలే గురించి మాత్రమే వాళ్ళు చెప్పుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది. కానీ మా వైసీపీ ఓటు వేయమని చెప్పడం మాత్రం తప్పదు. తప్పే కదా, ఇంతకుముందు వేణుగోపాల్ గారు అంటున్నారు ఏదైతే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేద్దన్నారు గానీ ఈసీ ప్రచారంలో కాదని. ఎందుకు ప్రచారం మా జగన్ అన్నకి ఓటేయండి అని చెప్పి క్లియర్ గా వచ్చిన వీడియోస్ మనం చూసాము, 40 మందిని సస్పెన్షన్ చేసినటువంటి పరిస్థితి కూడా. ఎప్పుడైతే ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళెవరు ఒక పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడం గానీ ప్రచారంలో పాల్గొనడం గానీ ఇది ఎలక్షన్ నిబంధనలను ఉల్లంఘించినట్టు అవుతుంది. మీకు తెలిసి ఉంటుంది ఇందిరాగాంధీ జైలుకి వెళ్ళింది కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినందుకే, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల విధులలో ఉపయోగించినందుకే ఆమె జైలుకి వెళ్ళారు, పదవి కోల్పోయారు, ఇవన్నీ జరిగినాయి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించినందుకే. ఎవరైతే ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుంటున్నారో ఖజానా నుంచి వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడతారు కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ ఎంప్లాయీస్ కాకపోయినా కానీ వీళ్ళని సెమీ ప్రభుత్వ దీనికిదే ట్రీట్ చేయాలి. అది ప్రభుత్వ యంత్రాంగ దుర్వినియోగమే అవుతుంది. వాలంటరీలు గనక వైసీపీకి ఓటు వేయమని చెప్పి అడిగితే లేదు, ఈ అంశం వరకే కన్ఫైన్ అయ్యి ఎందుకు వచ్చింది ఈ. కానీ ఇంకొకటి కూడా నిన్న ఈసీ చెప్పిన దాంట్లో సచివాలయ సిబ్బంది అని వెళ్ళి ఇంటింటికి ఇవ్వద్దని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే సచివాలయ సిబ్బంది కూడా ఉన్నారు కాబట్టి వాలంటీర్స్ అంటే వద్దన్నారు. ఎందుకంటే అనేక సందర్భాల్లో వాలంటీర్స్ ఏదైతే చాలా మందితో పాటు ప్రచారాల్లో పాల్గొని ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి ప్రతిపక్షం ఆబ్జెక్ట్ చేస్తుంది అనుకుంటే సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్ళి ఇవ్వద్దని మేమేం ఆబ్జెక్ట్ చేయలేదు అంటుంది ప్రతిపక్షం, దాన్ని ఎట్లా చూడాలి? అదే ఆ గైడ్ లైన్స్ ఎవరు తీసుకురావాలి, వీళ్ళే అడగాలి. ఎవరైతే మీరు వాలంటీర్స్ ద్వారా ఇవ్వద్దు అన్నారో దానికి ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటి? గవర్నమెంట్ చూసుకోమని గవర్నమెంట్ వదిలేమని సచివాలయ సిబ్బంది ఇంతమంది ఉన్నారు కదా, మేము వాళ్ళు ఇస్తే మాకు అభ్యంతరం లేదనో లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం ఇస్తే మాకు అభ్యంతరం లేదనో వాళ్ళు చెప్పు ఉండాలి. అలాగే ఎన్నికల కమిషన్ కూడా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఎలా చేస్తారు అనేది కూడా 2-3 ఆప్షన్స్ ప్రభుత్వానికి తీసుకుని దాంట్లో ఏది సూటబుల్ ఉంది, ఎన్నికల మీద ప్రభావం జరగకుండా ఏది ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకుని చేసే అధికారము. మీరు చెప్పిన దాంట్లో 2 పాయింట్స్ క్లారిటీ, ఒకటి వాలంటీర్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి లేదు, మరొకటి వారు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అధికారం లేదు. ఎస్ వేణుగోపాల్ గారు ఇప్పుడు చెప్పండి. ఆశా గారు, ఇప్పుడు ఎన్నికల అధికారి పాల్గొనొద్దు డైరెక్ట్ గా ఎన్నికల వీళ్ళు బాధ్యత లేకుండా ఆపడం జరిగింది, దాన్ని మేము కూడా ఓకే యాక్సెప్ట్ చేసాము. వాలంటీర్లు పెన్షన్స్ ఎందుకు ఆపుతున్నారు? వాలంటీర్లు ఈ రోజు ఇప్పుడు ఎన్నికలకి ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏమైనా పెన్షన్ ఇస్తున్నారా? వాళ్ళు గత 2019 ఆగస్టు నుంచి ఇస్తున్నారు, 2019 ఆగస్టు అపాయింట్ అయ్యారు వాలంటీర్ సచివాలయ వ్యవస్థ కానీ. ఈరోజు ఎందుకు వాలంటీర్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చూసినట్టు, జగన్మోహన్ నిమ్మగడ్డ రమేష్, నిమ్మగడ్డ రమేష్ ఎవరి వ్యక్తి? చంద్రబాబు నాయుడు గారు తొత్తు, పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాడు. వేణుగోపాల్ గారు చెప్పిన ఫస్ట్ పాయింట్ లో నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ లోనే ప్రచారానికి వాడుకోద్దన్నారు మేము అంగీకరిస్తున్నాం అని చెప్పి మీరు చెప్తున్నారు, సభావేదికగా సీఎం చెప్తున్నారు మా ప్రతినిధులు మా అభిమానులు మా వాలంటీర్స్ ప్రచారంలో పాల్గొనండి. మీరు క్వశ్చన్ చేశారు, నేను ఆన్సర్ పూర్తి అయితే మీకు అది క్లారిటీ వస్తుంది. అది రెండు డిఫరెన్స్ వస్తున్నాయి కదా, అడ్డుపడతా మాట్లాడితే అందుకే అన్న ఇంట్రాప్ట్ కాకూడదు అనుకున్నా కానీ కంటిన్యూషన్ లోనే చాలా మిస్టేక్స్ వస్తున్నాయి కాబట్టి ఇంట్రాప్ట్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఏమిరంటే వాలంటరీ వ్యవస్థ అంటేనే ఈ రోజు విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషం కక్కే ప్రయత్నం ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్నాయో అందువల్ల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ చూస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు, జగన్మోహన్ గారు చూస్తేనే వాళ్ళు పెన్షన్ ఇచ్చారు ఓటేస్తారు అంటారు. అది అయ్యే పని అన్నా? దాంట్లో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉంటారు, జనసేన పార్టీ అభిమానులు ఉంటారు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు ఉంటారు, వాళ్ళు ఏదైతే పెన్షన్ తీసుకునే వాళ్ళు రకరకాలుగా ఉంటారు. ఈ రోజు ఏదైతే అవ్వాతాతలకి గడప దాటకు ముందు ఒకటితే 5 ఏళ్లకంతా వాళ్ళు గడప దాటకు ముందే పెన్షన్లు ఇస్తుంటే అలాంటి పెన్షన్లు ఆపారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? మీరు మడత పెట్టండి షర్ట్లు, మీరు చెప్పండి ఎవరు ఈ అన్యాయం చేస్తున్నారు, ఎవరు అక్రమం చేస్తున్నారు, ఎవరు అవ్వాతాతలకి పెన్షన్లు ఆపుతున్నారు అని చెప్పి చెప్పంటున్నాడు. అదే విధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ సంక్షేమం వస్తుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తేనే ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయి అని తెలియజేయాలి. ఈరోజు ప్రశ్న ఒక
వాలంటీర్స్ తెలియజేయాలి, దాని ఎన్నికల ప్రచారం అంటారు వేణుగోపాల్ గారు. ఒక నిమిషం రఫీ గారు ఫస్ట్ నుంచి.